కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శంఖవన మండలంలోని అన్నవర శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, ఎస్ జగ్గంపేట పంచాయతన శ్రీ సీతారామ చంద్రమూర్తి ఆలయం, వజ్రకోట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాములరి కళ్యాణం వజ్రకోటంలో కీర్తిరాము వరలక్ష్మి దంపతులు, ఎస్ జగ్గంపేటలో మోగంటి సత్యవంశీకృష్ణ లక్ష్మీ స్వామి దంపతుల చేయి తొలితగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి వారి చేతుల మీదుగా సీతారాముల దివ్య కళ్యాణం కనుల పండుగ జరిపించారు. అన్నవర సత్యనారాయణమూర్తి సన్నిధిలో రాములరి కళ్యాణం వేద పండితుల మధ్య మంత్రోత్సాహరణతో అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. శంఖవరంలో సీతారామ కళ్యాణానికి ముఖ్య అతిథిగా వీచేసి ప్రతిపాడు శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ తిలకించారు. వజ్రకోటంలో తెలుగుదేశం నాయకులు వెన్న శివ, పర్వత సురేష్, కన్నబాబు, జగదీశ్, మాజీ సర్పంచులు కీర్తి సుభాష్, ఈగల దేవుళ్లు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మండలంలో ప్రతి గ్రామంలో రామాలయం వద్ద సీతారాముల కళ్యాణం అత్యంత భాగంగా నిర్వహించారు. Yeah.